హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసింది, ఒక మంచి జాబ్ కోసం సెట్ చేస్తూ ఉంటే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. వన్స్ మీరు ఈ జాబ్ అనేది గెట్ చేస్తే కంప్లీట్లీ మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. ఒక్క జాబ్తోనే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లైఫ్ సెటిల్ అయిపోతుందా, అంత శాలరీ వస్తుందా అని మీకు డౌట్ అయితే రావచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ జాబ్ గెట్ చేస్తే చాలా అంటే చాలా ఎక్కువ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అసలు ఈ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్ట్ ఉన్నాయి అండ్ ఆల్సో వాటికి గెట్ చేయాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఆ డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంటేషన్లో కామెంట్ చేసి క్లియర్ అయితే చేసుకోండి. ఇక మనం నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐఆర్డిఏ నుంచి రావడం అయితే జరిగింది. ఐఆర్డిఏ అంటే మనకి ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 49 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 49 పోస్టులో మనకి 24 వేకెన్సీస్ అనేవి యూస్ఫుల్ జాబ్స్, రిమైనింగ్ పోస్టులు అనేవి మనకి యూస్ఫుల్ అయితే కావు. రిమైనింగ్ పోస్టులు యూస్ఫుల్ కావు అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్లో ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, బట్ అవి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఇందులో చాలా డిపార్ట్మెంట్ జాబ్స్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కాస్త కాంప్లెక్స్నెస్ ఉందని చెప్పి వాటి అన్నింటినీ స్కిప్ చేసి మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి జాబ్స్ని షార్ట్ లిస్ట్ చేయగా టోటల్లీ 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 24 వేకెన్సీస్ కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్ జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్ప ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. అందుకే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు నేను షేర్ అయితే చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేద్దాం. బేసిక్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అనేది చూసుకుంటే నోటిఫికేషన్ మనకి ఈ నెల 21వ తారీఖున అంటే 21 ఆగస్టున రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో సేమ్ డేట్ నుంచి అంటే 21 ఆగస్ట్ నుంచి ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే వీడియోని ఎండింగ్ వరకు చూసి ఈ టైం పీరియడ్ గ్యాప్లోనే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూసుకుంటే అప్లికేషన్ ఫీజుని చూసుకుంటే నోటిఫికేషన్ మనకి 750 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈ 750 రూపాయల అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో దీన్ని చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికలీ వీక్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చి 100 రూపీస్ ఇంటిమేషన్ చార్జెస్ ఈ జాబ్స్కి అప్లై అయితే చేసేటప్పుడు పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్కి సంబంధించిన వివరాలు అయితే ఇది. ఇక ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్ డీటెయిల్స్లోకి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే వెళ్ళి ఈ జాబ్స్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అంటే మీరు బీఏ చేసి ఉండాలా, బీఎస్సీ బీకామ్ అని చెప్పేసి అడగద్దు. ఎనీ డిగ్రీ అని చెప్పి మీకు క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏ డిగ్రీ అయితేనే సరే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. డిగ్రీలో మీకు ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీకి అంటూ ఎటువంటి రిజర్వేషన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు. మార్క్స్లో ఏ కేటగిరీ అయినా సరే 60% ఆఫ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఈ జాబ్ మీరు గెట్ చేయాలనుకుంటే డిగ్రీలో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్స్, ఈ ఏజ్ లిమిట్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్ గెట్ చేయాలంటే మీకు మినిమం అప్లై అయితే చేయాలనుకుంటే మీకు మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. ఆ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నట్లయితే 15 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ రిజర్వేషన్ ఉన్నట్లయితే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా ఇవైతే ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ఇక్కడ వరకు మనం డీటెయిల్స్ అనేది క్లియర్గా చెక్ చేసాం కదా. ఇక ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి అయితే వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ 3 ఫేసెస్లో ఉంటుందని చెప్పి. ఫేజ్ 1లో మనకి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్ 2లో చూసుకుంటే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్, ఫేజ్ 3లో చూసుకుంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదగా ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గుంటూరు ఆర్ విజయవాడ ఎగ్జామ్ సెంటర్స్గా ఉంటాయి, తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్గా ఉంటాయని చెప్పారు. ఇవి మనకి ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఇక ఫేజ్ 2కి సంబంధించిన డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అక్రాస్ ఇండియా మొత్తం మీదకి ఒక 10 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అందులో హైదరాబాద్ అనేది 1 ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్గా ఉంది. ఈ జాబ్స్ మనం అప్లై చేసినా వీటిని గెట్ చేయడానికి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ సెంటర్స్ మనకు తెలిసిన ప్లేస్లోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం ఫేజ్ 1కి సంబంధించిన ఏదైతే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం.
సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుంటే, మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఎగ్జామ్ ఏదైతే పేపర్ ఉంటుంది, ఈ పేపర్ మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎగ్జామ్లో టోటల్లీ మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 160 మార్క్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూస్తే, ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే మొత్తం 4 సెక్షన్స్గా డివైడ్ అయితే చేశారు. 4 సెక్షన్స్లో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయనేది చూసుకున్నట్లయితే, సెక్షన్ 1లో చూసుకుంటే మనకి రీజనింగ్ సంబంధించిన టాపిక్ ఉంటుంది. ఇక్కడ మనకి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. సెక్షన్ 3లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఇక్కడ కూడా మనకి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. ఫైనల్లీ మనకి సెక్షన్ 4లో చూసుకుంటే యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటీ, యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా సేమ్ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి 90 మినిట్స్ టైం అయితే అలకాట్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. అయితే మనం డిస్క్రిప్టివ్ టెస్ట్కి సంబంధించి, ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు తెలుసుకోలేదంటే, మనకి వీటి డీటెయిల్స్ ఇప్పటివరకు తెలుసుకుంటే సరిపోతుందని చెప్పి వీటి డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్ని అయితే క్లియర్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేయాలన్నా, లేదా ఇంట్రెస్ట్ ఉంది డైరెక్ట్గా అప్లై అయితే చేయాలని అనుకుంటున్నామన్నా సరే, మీకు కావాల్సినటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. లేదా నోటిఫికేషన్ ఒకసారి మీరు కూడా రిఫర్ చేయడానికి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్. మరొకసారి చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డేటాస్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు, వీలైనంత వరకు ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.